వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ఫనీస్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బెండకాయల్ని సాల్ట్ వాటర్లో కడుక్కోవాలి. ఇవి 1/2 కిలో బెండకాయలు అండి, బాగా క్లీన్ చేసుకున్నాం కదా. ఈ క్లీన్ చేసుకున్న బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది, ఈజీగా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 1/2 కిలో బెండకాయలకి 1 వెల్లుల్లిపాయ పూర్తిగా కావాలి, దంచి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని పీనట్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి పీనట్ ఆయిలే చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఆయిల్లో. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేయించుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర రెండు కలిపి 1 స్పూన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు ఆయిల్ బాగా పట్టేటట్లు బెండకాయలకి బాగా కలుపుకోవాలి. మెయిన్ ఈ కర్రీకి జిగురు వస్తుంది కదా బెండకాయలకి, ఎలా చేసినా జిగురులా ఉంటుంది కదా. ఇలా వెల్లుల్లిపాయలు ముందుగా వేసుకోవడం వల్ల అస్సలు జిగురు రాదు, వచ్చినా చాలా కొంచెం వస్తుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని చూసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది, 1/2 బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ సాల్ట్ వేసేసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా బెండకాయ ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. ముందుగానే వేసేసుకోవాలి, ఎప్పుడు వేసుకున్నా కూడా జిగురు అన్నది రాదు. ఎందుకంటే వెల్లుల్లిపాయలు మనం ముందుగానే వేసాం, ఈ వెల్లుల్లిపాయలు వేయటం వల్ల బెండకాయ జిగురు అన్నది రాదు. అది లేతగా ఉన్న బెండకాయలకైనా అలాగే వస్తుంది, జిగురు అన్నది రాదు, కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ మూత పెట్టేసుకోవాలి. మెయిన్ 5 మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని మూత పెట్టుకోవాలి. ఫ్రైలకి మూత ఎవరు చాలామంది పెట్టుకోరు, కానీ ఈ ఫ్రైస్కి మాత్రం, ఈ విధంగా చేసుకునే ఫ్రైస్కి మాత్రం మూత పెట్టుకోవాలి. తక్కువ ఆయిల్తో చేసుకున్న ఫ్రైస్కి తప్పకుండా మూత పెట్టుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఈ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై ఆల్మోస్ట్ అయిపోతుంది, 20 మినిట్స్లో అయిపోతుంది ఈ ఫ్రై. మూత పెట్టుకోవడం వల్లే అవుతుంది అట్లా. నెక్స్ట్ కొంచెం క్యాప్ పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఫ్రై అయిపోయింది, ఒకసారి కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది, సైడ్ డిష్లో పప్పులోకి చాలా బాగుంటుంది, మిల్లెట్స్లోకి బాగుంటుంది, రోటీకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.